మనకి ఫిబ్రవరి నెలలో క్లబ్ ట్రైనింగ్ ను ప్రైమరీ టీచర్స్ కు ఇవ్వడం జరిగింది ఈ క్లబ్ ట్రైనింగ్ ను ఎవరైతే తీసుకున్నారో వారందరి కొరకు ఏపీఎస్సిఆర్టీ వారు సెల్ఫ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి టీచర్స్ కొరకు ఒక ఆండ్రాయిడ్ యాప్ ను డెవలప్ చేయడం జరిగింది బోధ శిక్షా లోకం ఇప్పుడు ఈ వీడియోలో ఈ బోధ శిక్షా లోకం సంబంధించి సిఎస్సి వారు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను అదే విధంగా ఈ బోధ శిక్షా లోకం ఆండ్రాయిడ్ యాప్ ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి ఎలా లాగిన్ అవ్వాలి ఏ విధంగా కోర్సెస్ ను ప్లే చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయల్ గా చూద్దాం మనం ఆల్్రెడీ కోవిడ్ 19 సంబంధించి సెలవుల్లో ఉన్నాము కాబట్టి ఈ ఎస్సిఆర్టీ వారు ఈ సెలవుల్ని మన యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి మన యొక్క ప్రొఫెషనల్‌షిని డెవలప్ చేసుకోవడానికి ఈ బోధ శిక్షా లోకం ఆండ్రాయిడ్ యాప్ ని వినియోగించుకోవాలని చెప్పేసి ఈ విధంగా మనకి ప్రొసీడింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఈ బోధ శిక్షా లోకం అనేది పూర్తిగా సెల్ఫ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అన్నమాట అంటే మన వద్ద ఆండ్రాయిడ్ ఫోన్ ఉండాలి మనం ఈ యాప్ ద్వారా సెల్ఫ్ లెర్నింగ్ మెటీరియల్స్ ను అదే విధంగా వీడియోస్ ను ఆన్లైన్ టెస్ట్లు ఇవన్నీ కూడా ఈ ఆండ్రాయిడ్ యాప్ లో ఉంటాయి అంటే దీంట్లో కొంత మెటీరియల్ అనేది ఇస్తారు ఆ మెటీరియల్ మనం సెల్ఫ్ లెర్నింగ్ అనేది చేసుకోవాలి కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి అదే విధంగా ఆన్లైన్ టెస్టులు కూడా మనకి మనమే సెల్ఫ్ గా ఆన్లైన్ లోనే ఈ టెస్టులను రాయాల్సి ఉంటుంది వీటన్నిటికి సంబంధించి ఈ బోధ శిక్షా లోకం ఆండ్రాయిడ్ యాప్ ని డెవలప్ చేయడం జరిగింది నెక్స్ట్ మీకు ఈ ఆండ్రాయిడ్ యాప్ ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది మీకు చూపించడం జరుగుతుంది మనకి ఈ బోధ శిక్షా లోకం అనేది టోటల్ గా 30 డే ప్రోగ్రామ్ అన్నమాట దీంట్లో డైవైజ్ యాక్టివిటీస్ ఉన్నాయి అంటే మనకి ఈ సెల్ఫ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది మార్చి 23 నుంచి స్టార్ట్ అవడం జరిగింది ఈ మార్చి 23 నుంచి ఏమేమి ఐటమ్స్ ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి అనేది కూడా ఈ ప్రొసీడింగ్స్ లో ఇవ్వడం జరిగింది డైవైజ్ యాక్టివిటీస్ ఈ విధంగా ఏప్రిల్ 21 వరకు ఈ ప్రోగ్రామ్ లో మనకి మెటీరియల్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ప్రొసీడింగ్స్ లోనే కొన్ని వెబినార్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇది మొత్తం పూర్తిగా ఆన్లైన్ సంబంధించింది అంటే యూట్యూబ్ లోనే మనం ఈ వెబినార్స్ అన్నిటిని మనం ఆన్లైన్ లోనే చూడాల్సి ఉంటుంది వీటన్నిటి లింక్స్ ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది ఆ డిస్క్రిప్షన్ లో ఈ ప్రొసీడింగ్స్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ వెబినార్స్ ను అదేవిధంగా ఈ మెటీరియల్ ను కూడా మీరు ఆన్లైన్ లోనే చూసుకోవచ్చు అదేవిధంగా సిఎస్సి వారు కొన్ని మూవీస్ ను కూడా కొన్ని లిస్ట్ అవుట్ అనేది చేయడం జరిగింది అంటే మన యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని డెవలప్ చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట అవి ఏంటనేవి కూడా ఈ ఎనెక్జర్ 4 లో ఇవ్వడం జరిగింది వీటన్నిటిని ఈ లేజర్ టైంలో వినియోగించుకోవాలి మన యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ సెల్ఫ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ని మనకి ఇంట్రడ్యూస్ అనేది చేయడం జరిగింది అదేవిధంగా మీరు ఈ ఆండ్రాయిడ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు కనుక మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటే అంటే మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇంకేమైనా మీకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఆ ప్రాబ్లమ్ సంబంధించి మనకు ఒక లింక్ కూడా ఇవ్వడం జరిగింది ఈ లింక్లో మనకి సంబంధించి ఆ డీటెయిల్స్ ఇచ్చేసేసి ఆ ప్రాబ్లం ఏంటనేది ఆ టెక్నికల్ ప్రాబ్లం ఏంటనేది మనం టైప్ చేసేస్తే దానికి సంబంధించి కూడా వెంటనే సాల్వ్ చేస్తారు ఈ లింక్ అనేది మీ యొక్క ఎంఏ గారి ఆఫీస్లో అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్ యాప్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలనే చూద్దాం ముందుగా మన యొక్క ప్లే స్టోర్ను ఓపెన్ చేయాలి ఈ ప్లే స్టోర్లో బోధ శిక్షా లోకం అని చెప్పేసి మీరు ఇక్కడ సెర్చ్ చేయండి ఇలా సెర్చ్ చేస్తే మనకి ఆ యాప్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది నెక్స్ట్ మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి నెక్స్ట్ ఇక్కడ అలో అని చెప్పి ప్రెస్ చేయండి నెక్స్ట్ మరలా అలో ఇవ్వండి నెక్స్ట్ ఇక్కడ చూజ్ యువర్ ప్రిఫర్ లాంగ్వేజ్ అని అడుగుతుంది ఇక్కడ మీరు ఇంగ్లీష్ కానీ మీ ఇష్టం తెలుగు అయినా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా ఇంగ్లీష్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కంటిన్యూ మీద ప్రెస్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ యూఆర్ ఏ టీచర్ స్కూల్ లీడర్ ఎడ్యుకేషనల్ అఫీషియల్ ఎస్ఎంసి మెంబర్ అదర్ అని చెప్పేసి ఈ విధంగా మనం అడుగుతుంది దీంట్లో మనం ఇప్పుడు ఈ సెల్ఫ్ లెర్నింగ్ అనేది టీచర్ సంబంధించింది కాబట్టి టీచర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ యాజ్ ఎ టీచర్ మీద ప్రెస్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ డన్ మీద ప్రెస్ చేయండి ఈ విధంగా ఈ యాప్ని ఓపెన్ చేయగానే ఈ విధంగా సైన్ ఇన్ అని చెప్పేసి స్టార్టింగ్లో మన ఈ విధంగా కంపల్సరీగా సైన్ ఇన్ అవ్వాల్సిందే నెక్స్ట్ సైన్ ఇన్ మీద ప్రెస్ చేయండి ఈ విధంగా సైన్ ఇన్ అనేది ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన యొక్క ట్రెజరీ ఐడి ఇవ్వాలి సిఎఫ్ఎంఎస్ ఐడి ఇవ్వకూడదు ట్రెజరీ ఐడి ఇవ్వాలి అది కూడా 0 అనేది లేకుండా ఇవ్వాలి సపోజ్ మీ యొక్క ట్రెజరీ ఐడి అనేది 0666666 అనుకోండి అప్పుడు ఆ 0 అనేది లేకుండా ఇవ్వాలి 0 పెట్టి మాత్రం మీరు ట్రై చేయవద్దు యూజర్ ఐడి కంపల్సరీగా 0 లేకుండానే యూజర్ ఐడి ఇవ్వండి నెక్స్ట్ పాస్వర్డ్ అనేది డిఫాల్ట్గా అందరికీ సేమ్ ఒకే పాస్వర్డ్ ఉంటుంది అదేంటంటే స్మాల్ లెటర్స్లో స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి ఏబిసి అట్ ది రేట్ ఆఫ్ 123 ఈ విధంగా ఈ పాస్వర్డ్ని ఇచ్చేసేసి ఇక్కడ సెలెక్ట్ అవర్ స్టేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి పాస్వర్డ్ అనేది స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి అట్ ది రేట్ ఆఫ్ 123 ఇలా ఇచ్చేసేయండి యూజర్ ఐడి ఏమన్నా మన యొక్క ట్రెజరీ ఐడికి ముందు 0 లేకుండా ఇచ్చేసేసి సైన్ ఇన్ మీద ప్రెస్ చేయండి
ఈ విధంగా మీరు సైన్ ఇన్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే కోర్సెస్ లోకి వెళ్ళిపోండి. ఇక్కడ మనకి కింద కోర్సెస్, లైబ్రరీ, ప్రొఫైల్ అని చెప్పేసి మూడు సెక్షన్స్ ఉంటాయి. దీంట్లో కోర్సెస్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి లేటెస్ట్ కోర్సెస్ లో ఏపీ సెల్ఫ్ లెర్నింగ్ కోర్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇప్పుడు జరుగుతున్న ఈ ఫోకస్ సంబంధించి ఈ సెల్ఫ్ లెర్నింగ్ కోర్సు కాబట్టి ఇక్కడ మనకి వస్తుంది. ఫ్యూచర్ లో ఒకవేళ ఇంకొక కోర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తే అప్పుడు ఇంకో కోర్స్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ కోర్స్ అనేది ఇక్కడ కనిపించకపోతే ఇక్కడ సెర్చ్ సింబల్ ఉంటుంది, ఈ సెర్చ్ లోకి వెళ్ళిపోయినా సరే మనం ఈ కోర్సుని మనం సెర్చ్ చేయవచ్చు. ఇప్పుడు ఈ కోర్సెస్ని మనం చూడాలనుకుంటే ఈ కోర్సెస్ని ఓపెన్ చేయాలి. ఈ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్రోల్ ఇన్ కోర్స్ అని చెప్పేసి మనకి స్టార్టింగ్లో ఈ విధంగా అడుగుతుంది. ఈ విధంగా ఫస్ట్లో మనం కంపల్సరీగా ఎన్రోల్ అవ్వాలి, దాని కొరకు ఎన్రోల్ మీద నొక్కండి. నెక్స్ట్ మరలా ఇక్కడ ఎన్రోల్ మీద ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ ఆల్ మీద నొక్కితే ఈ కోర్స్ కంటెంట్ మొత్తం డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మనకి డౌన్లోడింగ్ 1, 2, 3 అని చెప్పేసి ఇక్కడ మనకి కంటెంట్ మొత్తం డౌన్లోడ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ సింబల్ ఒక్కటే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఈ డీటెయిల్స్లోకి వచ్చేస్తే ఇప్పుడు దాకా అసలు ఏమేమి జరిగింది అనేది ఇక్కడ మనకి టాపిక్స్ చూపిస్తుంది. దీంట్లో మనకి ఇన్ఫోగ్రామ్ అనేది 23rd నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ 23, 24, 25 అని చెప్పేసి ఈ విధంగా మనకు టాపిక్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ 26th ఇంకొక టాపిక్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా ఇప్పుడు మనకి ఇప్పుడు కంటెంట్ని మనం చూడాలి అనుకుంటే ఇలా స్టార్ట్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ ప్లే ఫ్రమ్ డివైజ్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఎస్ మీద ప్రెస్ చేయండి. అప్పుడు ఈ విధంగా మనకి కంటెంట్ అనేది లోడ్ అవ్వటం జరుగుతుంది. దీంట్లో ఈ 23 సంబంధించి ఆ టాపిక్ ఏమేమి ఉన్నాయి అంటే అక్కడ లింక్స్ ఇస్తారనమాట, ఆ టెస్ట్ లింక్స్. ఈ లింక్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ యూట్యూబ్ ఆ వీడియోస్ ప్లే అవ్వటం కానీ లేకపోతే ఆ స్టడీ లింక్స్ కానీ మొత్తం మనకి ఓపెన్ అవుతాయి. ఇక్కడ స్టడీ లింక్స్లో మెటీరియల్ ఉంటుంది, టెస్ట్ లింక్లో ఆ రోజు మనం ఏ టెస్ట్ అయితే రాయాలనుకుంటున్నామో ఆ టెస్ట్ సంబంధించి కంటెంట్ ఉంటుంది. నెక్స్ట్ వెబినార్లో మనకి ఆ రోజు సంబంధించి ఆ టాపిక్ సంబంధించి మనకి ఆన్లైన్ కంటెంట్ ఈ వెబినార్ లింక్లో మనం చూడవచ్చు. అదేవిధంగా లాంగ్వేజ్ గేమ్ సంబంధించి లింక్ కూడా ఆ రోజుకి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా డే వైజ్ టాపిక్స్ అన్నీ ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. వీటిని మనం కంప్లీట్ చేయాలి. ఆ డే వైజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే దాని మీద నొక్కాలి. అప్పుడు మనకు నెక్స్ట్ డేకి వెళ్ళిపోతుంది. అప్పుడు 24th వెళ్తాం. ఈ 24th కూడా మనకు కావాల్సిన ఆ స్టడీ లింకు, ఆ టెస్ట్ లింకు, ఆ వెబినార్ లింక్స్, ఆ లాంగ్వేజ్ గేమ్ లింక్ ఇవన్నీ ఇస్తారు. వీటన్నిటిని మనం చూడాలనుకుంటే ఆ లింక్ మీద ఓపెన్ చేయాలి. ఈ విధంగా మనం మెటీరియల్ మొత్తం ఈ కోర్సెస్లో చూస్తాము. ఈ మెటీరియల్ మొత్తం చూసిన తర్వాత మనం టెస్ట్ రాయాలనుకుంటే లైబ్రరీలో కూడా ఆ టెస్ట్లు మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ మీరు లైబ్రరీ సెక్షన్లోకి వచ్చేసేయండి. ఇక్కడ సెర్చ్ సింబల్ మీద నొక్కండి. ఇక్కడ మీరు ఏపీ టెస్ట్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేస్తే మీకు డే వైజ్కి సంబంధించి ఏ రోజుకి ఆ రోజు ఆ టెస్టులు కూడా ఆన్లైన్ టెస్టులు కూడా ఇక్కడ ఈ లైబ్రరీలో మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మనకి 25th సంబంధించి మనం ఆ టెస్ట్ చూడాలనుకోండి. ఇక్కడ 25th సంబంధించి ఇక్కడ డేట్ ఉంటుంది, అదే 24th అనుకోండి 24 డేట్ ఉంటుంది. ఇలా ఆ టెస్ట్ సంబంధించి మీరు దాన్ని ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోడ్ మీద నొక్కండి. అప్పుడు ఆ కంటెంట్ మొత్తం మీకు డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ ప్లే ఫ్రమ్ డివైజెస్కి వచ్చేసేయండి. నెక్స్ట్ సైన్ ఇన్ దగ్గర ఎస్ అనే ఉండి అప్పుడు మనకి ఆ టెస్ట్ సంబంధించి ఆ కంటెంట్ అనేది ఆ డివైజ్ మనకి ఈ లైబ్రరీలో మనకి లోడ్ అవుతుంది. ఇక్కడ మనకి టెస్ట్కి సంబంధించి ఇక్కడ క్వశ్చన్, అదేవిధంగా ఆన్సర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మనం నెక్స్ట్ యారో బటన్ మీద ప్రెస్ చేసేసి ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం ఇక్కడ మనం చూసి మనం ఆన్లైన్లో ఈ టెస్ట్ అనేది కంప్లీట్ చేయవచ్చు. ఈ విధంగా అయిపోయిన తర్వాత మరలా మీరు బ్యాక్ వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా లైబ్రరీలో మనం డైలీ ఆ టెస్ట్లు మనం ఇక్కడ సెర్చ్ చేసి మనం ఆ టెస్ట్లు కూడా రాయవచ్చు. అదేవిధంగా ఎస్సీఆర్టీ వారు ఒక టెలిగ్రామ్ గ్రూప్ను కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఈ బోధ యాప్కి సంబంధించి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ, అదేవిధంగా డైలీ టెస్ట్లకు సంబంధించి కానీ, డైలీ కంటెంట్ సంబంధించి కానీ, టీచర్స్ అందరికి సంబంధించి ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఈ టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించి ఈ లింక్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్లోకి వెళ్ళిపోయి మీరు ఈ టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయిన తర్వాత ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి కానీ, ఈ బోధ యాప్కి సంబంధించి కానీ మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా స్టేట్ వైడ్ రీసోర్స్ పర్సన్స్ ఈ గ్రూప్లో అవైలబుల్గా ఉంటారు. మీకు ఎప్పటికప్పుడు ఆ సందేహాలని తీరుస్తూ ఉంటారు. అదేవిధంగా యాప్లో కనుక మీకు ఈ డైలీ ఈ మెటీరియల్ అనేది ఓపెన్ కాకపోతే ఈ ప్రొసీడింగ్స్లోనే ఈ డైవైజ్ ప్రోగ్రామ్ సంబంధించి ఆ మెటీరియల్ ఉంటుంది. ఆ మెటీరియల్ మీద మీరు క్లిక్ చేసేసినా సరే మీరు డైలీ కంటెంట్ని చూడవచ్చు.